టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్. మీరు చూస్తున్నది సంతోష్ ట్విట్టర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫింగర్ ప్రింట్ మొబైల్స్ సంబంధించి ఓ అద్భుతమైన ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ ట్రిక్ ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఫింగర్ ప్రింట్ సెన్సార్కి సంబంధించి ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 100 లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ని స్పీడప్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. అంటే ఫింగర్ ప్రింట్స్ కంపెనీ వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్, అది ఒక్కొక్క కంపెనీ వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్గా షామి మొబైల్స్లో ఫింగర్ ప్రింట్ వేగంగానే పనిచేస్తుంది. అలాగే యాసెస్ కానీ లేకపోతే ఇంకా వేరే కంపెనీ కొద్దిగా స్లోగా పనిచేస్తాయి. ఇలా మీ ఫింగర్ ప్రింట్ కనుక మీకు స్లోగా ఓపెన్ అవుతుంది, స్లోగా యాక్యురెన్సీ లేదు, అంత ఫాస్ట్గా ఓపెన్ అవ్వట్లేదంటే ఈ ట్రిక్ యూజ్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీ ఫింగర్ ప్రింట్ అనేది చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది అన్నమాట మీ మొబైల్ లాక్లో. మీ మొబైల్ లాక్ని ఈ ఫింగర్ ప్రింట్ చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా ఓపెన్ చేస్తుంది. ఆ ట్రిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ముందుగా మీరు సెటింగ్స్ ఓపెన్ చేయండి. సెటింగ్స్ ఓపెన్ చేసి లాక్ స్క్రీన్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మేనేజ్ ఫింగర్ ప్రింట్స్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఫింగర్ ప్రింట్తో యాక్సెస్ అవుతాం కదా ఫ్రెండ్స్, ఇంకో యాడ్ ఫింగర్ ప్రింట్ అని వస్తుంది మనకు, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఫస్ట్ ఏం ఫింగర్తో అయితే మీ ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుంటారో అదే ఫింగర్తో మళ్ళీ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏ ఫింగర్ అయితే యూజ్ చేస్తారో అదే ఫింగర్ని మళ్ళీ ఇంకో ఫింగర్ ప్రింట్గా సెట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫింగర్ ప్రింట్ డన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫింగర్ ప్రింట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. సేమ్, ఇది కూడా అదే ఫింగర్ తోటి, ఫస్ట్ రెండు ఏ ఫింగర్ తోటి అయితే మనం యాడ్ చేస్తామో అదే ఫింగర్తో మళ్ళీ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మూడు ఫింగర్ ప్రింట్స్ అయ్యాయి. మూడు కానీ లేదా నాలుగు కానీ ఫింగర్ ప్రింట్స్ మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్, సేమ్ ఫింగర్ తోటి. ఒకే ఫింగర్ తోటి మీరు నాలుగు సార్లు కనుక ఫింగర్ ప్రింట్ని యాడ్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ లాక్ చేసి ఆన్ చేస్తే చూడండి ఎంత ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కంపల్సరీ తేడాని అయితే గమనిస్తారు. అంతకుముందు ఫింగర్ ప్రింట్ వర్క్కి మీరు ఇలా నాలుగు సార్లు ఒకే ఫింగర్తో ఫింగర్ ప్రింట్ సెట్ చేసినాక తేడాను చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా గమనిస్తారు మీరు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.